ప్రాంతాల్లోని రైతులకు బొప్పాయి సాగు లాభసాటిగా మారింది బొప్పాయిలో పోషకాలు అధికంగా ఉండటంతో నానాటికి వినియోగం పెరుగుతోంది దీంతో పండిస్తున్న రైతులకు సాగు ఆశాజనకంగా ఉంది అధిక విస్తీర్ణంలో సాగుకు మొగ్గు చూపుతున్నారు రైతులు ఆగస్టులో మొక్కలు నాటేందుకు కొంతమంది రైతులు నారు మొక్కలు పెంచుతున్నారు అయితే పిండినల్లి నారుకుళ్ళు ఆశించడం వల్ల మొక్కలు చనిపోతున్నాయి వీటి నివారణకు సరైన యాజమాన్య చర్యలను చేపడితే నాణ్యమైన నారు అంది వస్తుందని తెలియజేస్తున్నారు వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ జే హేమంత్ కుమార్ మన దేశంలో బొప్పాయి సాగు విస్తీర్ణం లక్షా అరవై వేల హెక్టార్లలో సాగవుతోంది యాభై ఏడు మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతోంది విస్తీర్ణం దిగుబడిలో ప్రపంచంలోనే మన దేశం మొదటి స్థానంలో ఉంది బొప్పాయి అధికంగా పండించే రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ అస్సాం తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ ఒరిస్సా ముఖ్యమైనవి తెలుగు రాష్ట్రాల్లో సుమారు ఇరవై ఐదు వేల ఎకరాల్లో సాగవుతోంది వేసవిలో తప్ప ఎప్పుడైనా నాటుకునే అవకాశం ఉంది ఖరీఫ్లో బొప్పాయి నాటే రైతాంగం ప్రస్తుతం నారు పెంచే పనిలో ఉన్నారు అయితే చాలా చోట్ల నారుమడుల్లో పిండి నల్లి నారుకుళ్ళ ఉధృతిని కనుగొన్నారు శాస్త్రవేత్తలు వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ జే హేమంత్ కుమార్ పిండి నల్లి ఆశించినటువంటి మనం నారు మొక్కలుగా చూసుకున్నట్లయితే పిండి నల్లి సంబంధించినటువంటి పురుగులని కూడా ఆకుల నుంచి రసం పీల్చడం వల్ల ఈ ఆకులని కూడా గొగ్గులు గొగ్గులుగా మారి ముడుచుకొని పోయేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క పిండి లాంటి పదార్థం మొత్తం పట్టడం వల్ల ఆ ప్రాంతంలో తేనె వంటి విసర్జకాలు రావటం వల్ల గండి చెమ్ములు తిరగడం కూడా మనం గమనించేదానికి అవకాశం ఉంటుంది పిండినల్ని ఎక్కువగా ఆశించినట్టయితే కాండం దాని మీద దాంతోపాటు ఆకుల మీద కూడా ఆశించడం వల్ల ఈ మొక్కలన్నీ కూడా ఎండిపోయి చనిపోయేదానికి అవకాశం ఉంటుంది మనకి ముఖ్యంగా ఈ యొక్క చుట్టుతా తుతురు లాంటివి కానీ కలుపు మొక్కలు కానీ ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా ఉన్నట్టుగా మనం గుర్తించడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క నార్మల్ దశలో వచ్చేటువంటి పిండిలను నివారించే పరిస్థితి చూసుకున్నట్టయితే చుట్టూత ఈ యొక్క గడ్డి కానీ లేకపోతే కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేసుకొని నారని పెంచుకున్నట్టయితే తద్వారా ఈ యొక్క పిండినల్ యొక్క ఉధృతి చాలా వరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది ఎక్కడైతే పిండినలు ఆశించిందో ఒకటి రెండు మొక్కలకు ఆశించినట్టయితే వాటిని జాగ్రత్తగా తీసివేసి నాశనం చేసినట్టయితే ఇది వేరే మొక్కలకి వెళ్లకుండా తద్వారా తక్కువ ఖర్చుతోటి యొక్క పిండినల్ని వారించేదానికి అవకాశం ఉంటుంది పిండిన మీద మైనపరం ఉంటుంది కాబట్టి రసాయన పురుగు మందులు పనిచేయడం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే షాంపూ ప్యాకెట్లు ఒక ఐదు ప్యాకెట్లు పది లీటర్లు నీటి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ మైనపు లాంటి పదార్థం పోవటం వల్ల తర్వాత మనం ఉపయోగించేటువంటి రసాయన పురుగు మందులు దీని మీద బాగా పనిచేసి తద్వారా నివారించేదానికి అవకాశం ఉంటుంది రసాయన పురుగు మందుల విషయం వచ్చినట్టయితే వేప నూనె అయినట్టయితే రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు దీంతోపాటు అరగ్రాము సర్ఫ్ పొడి కానీ లేకపోతే స్టిక్కర్ కన లీటర్ కలిపి కనుక పిచికారి చేసుకున్నట్టయితే పిండినల్ని సమర్థవంతంగా అరికట్టే దానికి అవకాశం ఉంటుంది ఈ రసాయనిక ముగ్గు విషయం కూడా చూసుకున్నట్టయితే థియేటర్ అనేది రెండు మిల్లీ లీటర్లు లేదా అరమిల్లి లీటర్ సబ్బు లీటర్ని కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క పిండినల్ని సమర్థవంతంగా అరికట్టి తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నార్మల్ నుంచి మంచి నారు సాధించడంతో పాటుగా పంట నాటిన తర్వాత కూడా మొక్కలు దృఢంగా పెరిగి మంచి దిగుబడి సాధించేదానికి వీలుంటుంది కుళ్ళ తెగుళ్ళు నర్సరీలో ఎక్కువ నష్టాన్ని కలుగు చేస్తుంది మొదలు మెత్తగా మారి వేర్లు కుళ్ళిపోతాయి కాయలున్న చెట్లకు ఆశిస్తే నష్టం అధికంగా ఉంటుంది ఒక సంవత్సరం వయసున్న చెట్ల కంటే ఒక వారం వయసున్న నారు మొక్కలు ఈ తెగులకు సులువుగా లోనవుతాయి పంట ఏ దశలోనైనా ఈ తెగులు ఆశించవచ్చు ఈ నారు తెగులు లక్షణాలు కను చూసుకున్నట్టయితే మొక్క వేరు అదే రకంగా కారణం కలిసే దగ్గర చూసుకున్నట్టయితే మొక్కంతా కూడా మెత్తబడి కుళ్ళిపోవడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది సహజమైనంత వరకు ఈ మట్టిని జాగ్రత్తగా నింపుకోవడం అనేది ఒక ముఖ్యమైన అంశము దీంట్లో కానీ చూసుకున్నట్టయితే మరి నల్ల మట్టితో కాకుండా దీనికి సంబంధించినటువంటి సరైన పాళాలు ఎర్రమట్టి పశువులు ఎరువు దాంతోపాటు నల్లమట్టి వీటిని కలుపుకొని కనుక మనం నారుని పెంచుకున్నట్టయితే ఇలాంటి పరిస్థితుల్లో నీరు పోయే సౌకర్యం బాగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క నారు కొల్లటం అనేది చాలా వరకు తగ్గుతూ ఉంది దాంతోపాటు కనుక చూసుకున్నట్టయితే మనం తొంభై కేజీల పశువులు ఎరువు దాంతోపాటు పది కేజీలు వ్యాపిండి ఒక కేజీ ట్రైకోడర్మా బిరిడే దీన్ని కలిపి ఒక పది రోజులు ఉంచి ఇలాంటి మట్టిని మనం నారు మొక్కలు పెంచేటువంటి మట్టితో కనుక కలుపుకొని కనుక మనం పెంచుకున్నట్టయితే తెగులు తెగులాశించేటటువంటి అవకాశం చాలా వరకు తగ్గుతూ ఉంది దాంతోపాటు కానీ చూసుకున్నట్టయితే ఈ నారుమలలో ఎక్కడైతే నారుకుళ్ళు తెగులు ఆశించిందో నివారణకు కానీ చూసుకున్నట్టయితే ఫాస్టల్ ఏల్ అని రెండు గ్రాములు లేదా రెండల్ ఎంజెడ్ అనేటైతే రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి ఈ నారుమట్టలను తడుపుతా ఉన్నట్టయితే ఈ యొక్క తెగులు ఆశించకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి తద్వారా మంచి మొక్కల్ని మనం పెంచుకునేదానికి వీలు ఉంటుంది